కాంగ్రెస్ పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది 8th డివిజన్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. రైట్ టు ఓట్ అనేది మన రైట్ అండి. అది ఫండమెంటల్ రైట్స్ లో ఒకటి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను మీ తమ్ముడిని మీ ఇంట్లో ఉండే పిల్లగాని అనుకోండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. కాలనీ డెవలప్మెంట్ లో ఎన్ని చేంజెస్ చేయాలో అవి చేసి పెడతారు, అది నా బాధ్యత. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందెళ్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే డబ్బులు లేకుండా టికెట్ తీసుకొచ్చుకున్న సందర్భం అయితే లేదు. మా సైడే హైయెస్ట్ మెజారిటీ అంట పాట. ఇంతకుముందుకు మేము చూస్తుండే చిన్న ఉన్నప్పుడు గణేశుని పండుగకి లడ్డు నెత్తి మీద పెట్టుకుని లడ్డు పాట పాడుతుండే. ఒకరు 10,000 అంటే ఒకరు 10,500, 10,600 అంటుండే. ఇవాళ 60 లక్షలు 70 లక్షలు ఏంది అది? అసలు ఎవరన్నా ఒక టర్మ్ లో ఎంత సంపాదిస్తారండి? 60 లక్షలు 70 లక్షల టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా సరే ఒక కార్పొరేట్ జీతం ఎంతనో తెలుసా? కార్పొరేటర్ లాగా నిలబడుతున్నారు కానీ ఏం అధికారం ఉందని చెప్పి నిలబడుతున్నారండి. ఇన్ని లక్షలు పెట్టి డబ్బులు ఇచ్చి మళ్ళీ ప్రజల దగ్గర డబ్బులన్నీ వసూలు చేస్తారు. ఇట్లాంటి రాజకీయాలు అవసరమా మనకి? అంత పెట్టి టికెట్ కొన్నాడు మనకి ఏం డెవలప్ చేస్తాడండి? క్లియర్గా చెప్తున్నారు తర్వాత 3 నెలలు 4 నెలలు సంపాదించుకోవచ్చు ఏముంది ఇప్పుడు అని చెప్పి అంత డబ్బులు తీసుకొస్తున్నారు. అట్లాంటి వాళ్ళు నిలబెట్టి గెలిపేయడం అవసరమా మనకి? కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా యువతకు సపోర్ట్ చేస్తుంది. బోడుపల్ రాజకీయాలలో ఇంకో కొత్త అధ్యాయం మేము స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ యువత టైం. యువత కంపల్సరీ రావాలి. యువతని నెక్స్ట్ ఫ్యూచర్ అంతా. మా రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్కి మేము కట్టుబడి ఉన్నాము. అదే అంబేద్కర్ బొమ్మ కాడ మా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బోడుపల్ ప్రజలందరిది. నెక్స్ట్ రాజ్యం యువరాజ్యం. జెండాలు అజెండాలు అన్ని మారిపోతాయి టీఆర్ఎస్వి. నెక్స్ట్ కాంగ్రెస్ జెండా మేము మున్సిపాలిటీ ఆఫీసులో లేపుతాము. నెక్స్ట్ ఉండే పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ. మా రేవంత్ రెడ్డి గారికి, మా జంగయ్య యాదవ్ గారికి, మా పోగుల నరసింహారెడ్డి అన్న గారికి మేము ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉన్నాము. మా యువతరానికి ఇది ఒక మంచి అవకాశం. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మీరు మమ్మల్ని ముంగట తీసుకెళ్లాలి. సో దాట్ మేము మీ అందరికి సేవ చేసుకోగలుగుతాం. ఫస్ట్ టైం ఎలక్షన్ పార్టిసిపేట్ చేసే యూత్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తోటకూరి అజయ్ గానీ, పొన్నం తరుణ్ గౌడ్ గానీ, బొమ్మ కళ్యాణ్ గానీ, మల్లేష్ అన్నగారు గానీ, మీ ఓట్ కాంగ్రెస్ గుర్తుకే. పొన్నం తరుణ్ గౌడ్ 8th వార్డ్ నుంచి నిలబడున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించారని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్నా.